కరీంనగర్లో స్థానిక సంస్థల ఎన్నికల సెంటర్ బయట మంత్రి గంగుల కమలాకర్ సంచలన కామెంట్స్ చేశారు. 1000 మంది తమ వాళ్ళే ఉన్నారని, బీజేపీ కాంగ్రెస్ కు బలం లేదని, తప్పుకున్నామని వాళ్ళే చెప్పారని అన్నారు. ఏకగ్రీవం ఎందుకు కావాలని, కడుపుమంటతో చిచ్చు పెట్టాలని నామినేషన్ వేశారని ఆరోపించారు. అయినా ఎవరి మద్దతో తెలియదో, బరిలో మాత్రం రవీందర్ సింగ్ నిలిచాడని అన్నారు. దుష్టశక్తి వస్తే తమ పార్టీ ఐక్యంగా ఉండి తమ బలం ఏంటో చూపించాలని కలిసి వచ్చామన్నారు గంగుల. 986 కి ఒకటి తగ్గినా తమ పార్టీ క్రమశిక్షణ తగ్గినట్లే అన్నారు. బీజేపీ ఓట్లు మొత్తం మీకు పడతాయని సవాల్ విసిరారు. ఓట్ బ్యాంక్ ఎంత? టిఆర్ఎస్ పార్టీ పడ్డ ఓట్లేని బీజేపీ పార్టీ ఓట్ బ్యాంక్ ఎంత? బీజేపీకి ఎన్ని ఓట్లు ఉన్నాయి? బీజేపీకి ఎన్ని పడ్డాయి? దీని తర్వాతనే నీకు రాజకీయ పరిణామాలు మారుతా ఉంటాయి. సో పత్రికా సోదరులారా, 100కు 100% టిఆర్ఎస్ పార్టీ హక్కుదారులు. ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఈ తెలంగాణ గడ్డ మీద ఎవరైనా ఓటు అడిగే హక్కు ఉందంటే అది కేవలం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మాత్రమే, వేరే వాళ్ళకు లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించింది కాబట్టి ఇంత మంచి బ్రహ్మాండమైన పథకాలు వస్తున్నాయి. 24 గంటల కరెంట్ కానీ కాల్సి ఎన్నో పథకాలు వస్తున్నాయి.